కరోనా వైరస్ ప్రభావం ఇంటి యజమానులపై పడింది. అప్పోసప్పో చేసి కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కిరాయిదారులు రావడం కరువైంది. కోవిడ్ 19 వ్యాపిస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోయిన పలువురు తమ గ్రామాలకు తిరిగి పయనమవుతుండటంతో ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అద్దె ఇంటి కోసం అష్ట కష్టాలు పడితే ఇప్పుడు ఇళ్లు అద్దెకు పోక ఖాళీగా ఉంటున్న కరీంనగర్లోని ఇళ్లపై ఎస్ఎస్సి స్పెషల్ రిపోర్ట్. కోవిడ్ ప్రభావంతో సామాన్య ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. వేలకు వేలు కిరాయి చెల్లించలేక జీవనం కొనసాగించలేక ప్రజలంతా తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో లక్షలాది రూపాయలు అప్పు చేసి కట్టుకున్న ఇంటి యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కష్టపడి ఇల్లు పూర్తి చేసుకున్నాక తీరా కిరాయికిద్దామనుకుంటే కిరాయిదారులు లేకపోవడంతో ఆవస్థలు పడుతున్నారు. కరోనా ప్రభావంతో గల్లీ గల్లీకో టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కోవిడ్ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయి కొందరు పాఠశాలలు మూతపడడంతో మరికొందరు స్వగ్రామాలకే పరిమితమవుతున్నారు. వీరంతా గ్రామాలకు చేరుకోవడంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో కిరాయిదారులు లేక ఇండ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగాల సాయంతో అప్పు చేసి కట్టుకుని తీరా ఇల్లు పూర్తయ్యేసరికి కోవిడ్ వచ్చి పడిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెల వేలాది రూపాయలు ఈఎంఐ చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తమను ఆదుకోవాలని ఇంటి యజమానులు కోరుతున్నారు. ఇటీవలే బ్యాంకు లోన్ సాయంతో ఇల్లు కొనుక్కున్నామని ప్రతి నెల 10,000 రూపాయలకు పైగా ఈఎంఐలు చెల్లించాలని ఇంటి యజమానులు చెబుతున్నారు. పూట గడవని పరిస్థితుల్లో ఈఎంఐలు చెల్లించకపోవడంతో వడ్డీ బారు వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. లోన్ ఇచ్చిన బ్యాంకులకు సరైన సమయంలో చెల్లించలేకపోతున్నారని చెప్పారు. గతంలో కిరాయిల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులను పట్టేవాళ్లమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆదుకోవాలని కోరుతున్నారు. కరోనా వైరస్ వచ్చి 6 నెలలు గడుస్తున్నటువంటి ఈ రోజులలో మేము ఇల్లు కిరాయి గతంలో 6,000 రూపాయల కిరాయి ఇస్తుండే, కానీ ఇప్పుడు 4,000 రూపాయలకు ఇస్తామన్నా కానీ ఎవరు ముందుకు రావడం లేదు. చాలా ఇండ్లు ఖాళీ అవుతా ఉన్నాయి. వచ్చేటువంటి సిటీలలో ఉండేటువంటి ప్రజలు పల్లెటూర్ల పంట ఎక్కువ మంది పోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సిటీలలో ఎవరు ఉండడం లేదు. దీనివల్ల మేము కట్టాల్సినటువంటి ఈ మన బ్యాంకు లోన్లు కానీ ఇంకా ఇతరత్ర చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. కొంచెం ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలి. మాకు కరోనా వల్ల ఈ ఇంటి కిరాయిలు వస్తలేవు. ఈ జనాలు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మొత్తం వేరే ఊర్లలోకి వెళ్ళిపోయారు. కిరాయిలు కట్టలేక వాళ్ళ పరిస్థితులు బాగాలేక ఇక్కడ మొత్తం ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్ల మొత్తం ఈ రూమ్ కిరాయిలు ఖాళీ ఉన్నాయి. తక్కువ ధరలు ఇద్దామని కానీ వాళ్ళు తడలేరు. అది వేస్ట్ అయిపోతుంది. బట్టే మా రూమ్లు ఇప్పుడు బట్టే ఉంటున్నాయి. మాకు మా ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతాయి ఇప్పుడు పరిస్థితులకు. ఇప్పుడు మేము ఖాళీ నడుస్తున్నాం, ఇప్పుడు నడిపిస్తున్నాం అట్లా అని. కరోనా ప్రభావంతో నగర ప్రజలు ఊర్లలోకి వెళ్లిపోతున్నారని, ఆయా ప్రాంతాలు ఖాళీగా మారిపోయాయని ఇంటి యజమానులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు సాయపడాలని కోరారు. గత 3 నెలలుగా ఇల్లు ఖాళీగా ఉందని, గతంలో నెల నెల కిరాయిల ద్వారా లోన్ చెల్లించే వాళ్ళమన్నారు. స్వంత ఇంట్లు ఉండి లాభం లేకుండా పోయిందని, 5,000 రూపాయలు ఉన్న ఇంటి కిరాయి 4,000కు తగ్గించినప్పటికీ ఎవరూ రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. సంవత్సరం పాటు ఇంటి రుణాలు కట్టేందుకు విసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ పూర్తిగా జనజీవనాన్ని కాకవికలం చేసింది. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల పూర్తిగా కరీంనగర్ నగరంలో జనాలకు ఉపాధి లేక, వెళ్దామంటే పనులు లేక, రోజువారు పనులు లేకపోవడం వల్ల చాలామంది ఇల్లు కాల్ చేసి వాళ్ళ సొంతంలోకి వెళ్తున్న పరిస్థితి కరీంనగర్ నగరంలో ఉంది. మేమైతే స్వయంగా గత 2 మార్చి నుంచి చేసుకునేటువంటి ఉపాధి లేక పూర్తిగా ఇబ్బంది పెట్టి కుటుంబం మా సొంతింటికి విలేలలకు వెళ్లే పరిస్థితి ఉంది. కరీంనగర్ నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి అధిక కిరాయిలు ఓనర్లు ఎంతో కొంత
కిరాయిలకు ప్రభుత్వం ఏం చెప్పింది, 3 నెలల పాటు కిరాయి అడగకపోయినా అడగద్దని చెప్పి ప్రభుత్వం చెప్పినా కూడా ఓనర్లు కొందరు అడిగి కొందరు అడగకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ కొందరు చెల్లించలేక వాళ్ళు వాళ్ళ సొంతలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఇల్లు అద్దె కావాలంటే పోటీ ప్రశ్నలు, సమలక్ష కండిషన్లు, దీంతో అద్దెకు వచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు కిరాయి కోసం వచ్చిన వారికి 100 రూపాయలు తక్కువైనా పర్వాలేదు, ఇంటిని అద్దెకిచ్చేందుకు యజమానులు రెడీ అవుతున్నారు.